ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ తెల్లారితే చాలు, ప్రపంచంలో ఏదో ఒక ఫన్నీ ఇన్సిడెంట్, ఇంకా విచిత్రమైన ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. బట్ మనం అలాంటివి డైరెక్ట్గా చూడలేము, ఎందుకంటే మనం మన పనులే చూసుకోలేం కాబట్టి. అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోస్ చూస్తే పక్కాగా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, చూసి మీరే ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ మాత్రం గట్టిగా కొట్టండి, గంట షేక్ అయిపోవాలి కొడితే. ఫ్రెండ్స్ ఈ హడావుడు కానీ చూడండి, అసలు లిఫ్ట్లో ఒక అమ్మాయి ఉందని ఆ చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఓ డ్యాన్స్ వేస్తా హడావుడు చేస్తూ ఉంటాడు. అది అట్లాగే చూస్తూ ఉంటుంది, ఇంట్రా ఇటు గోలా అని అట్లా చూస్తుంది. పాపం దానికి టెంపర్ వచ్చాడు, డెప్ప మీద 4 కోట్లు బయట తోలేస్తుంది. లేదంటే ఒక అమ్మాయి ఉంటే చాలు, దాన్ని ఎలాగైనా ఇంప్రెస్ చేద్దామని నానా తిప్పలు పడుతూ ఉంటాం. ఇతడు పాపం ఫస్ట్ టైం దొంగతనం చేస్తున్నాడు అనుకుంటా, నిదానంగా ఆ కారులోంచి బ్యాగ్ని నొక్కేస్తాడు. ఇంతలో ఎవరు చూసేస్తారు, ఇంకేముంది తప్పించుకుందామని ధూమ్ మూవీలో హీరోలాగా వెళ్తాడు. పాపం అక్కడ రోడ్డు ఉందని చూడలేదనుకుంటా కొడకెళ్ళి అతుక్కుపోతాడు. ఫ్రెండ్స్ మనందరూ తెలిసిందే, తాగితే మనందరూ ఏం చేస్తాం మనకే తెలియదు. అలాగే ఈ యంకులు చూడండి, ఫుల్గా తాగేసినట్టున్నాడు. కార్ డోర్ ఓపెన్ చేసి కార్లో పడుకుందాం అనుకుంటాడు. పాపం కార్ డోర్ ఓపెన్ చేయలేక పక్కన ఉన్న వాటర్లో పడతాడు. ఇక లేగలేక నానా తిప్పలు పడుతూ ఉంటాడు ఆ వాటర్లోంచి. ఇక్కడ చూడండి, ఒక దొంగ ఎలాంటి దొంగతనం చేస్తాడు, పెద్ద పోర్టుగాడు ఇలా బైక్ వేసుకొచ్చి ఎదురుగా ఆపి అమ్మాయి దగ్గర ఉన్న బ్యాగ్ను లాక్ని పారిపోతాడు. పాపం వాడికి మెమరీ లాస్ అనుకుంటా, బైక్ వేసుకొచ్చిన విషయమే మర్చిపోయాడు. ఆ బైక్ని అక్కడే వదిలేసిపోయాడు. ఇంకేముంది అక్కడ ఉన్న అమ్మాయి తొక్కలో బ్యాగ్ పోతే పోయిందిలే అని ఆ బైక్ వేసుకుని నిదానంగా జాలీగా వెళ్ళిపోతుంది. పాపం ఆ దొంగకి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకుంటా. ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి, భలే ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా జర్నీలో బయటకు వెళ్ళేటప్పుడు మ్యూజిక్ వింటాం, బట్ ఆ మ్యూజిక్ విన్నప్పుడు మన మనసు ఎటెటో వెళ్ళిపోతుంది. బట్ అది కొంచెం దూరం వెళ్ళిపోతే పాపం అలానే ఈ అంకుల్ మనసు ఎటో దూరం వెళ్ళిపోయినట్టుంది. సో దొరికిందే ఛాన్స్ అని ఈ అమ్మాయి ఆ అంకుల్ వెనక ఎలా పెయింటింగ్ వేస్తుందో చూడండి. బట్ అమ్మాయి మాత్రం చూస్తాక సెక్సీగా భలే ఉంది, బట్ అది చేసే పనులే గుడిసేటి పనులలాగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో చేస్తే మీకు నిజంగా ఎక్కువ వస్తుంది. ఒక పెళ్ళైన అమ్మాయి తన హస్బెండ్ అటు ఆఫీస్కి వెళ్ళగానే తను వెంటనే తన లవర్కి కాల్ చేసి ఇంటికి పిలిపించుకునేది. అలా చాలా రోజులు హ్యాపీగా అమ్మాయి వాళ్ళ లవర్తో ఎంజాయ్ చేస్తూ ఉండేది. బట్ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి ఎవరేం చెప్పారో కానీ ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్నట్లు వెళ్తాడు. ఇంకేముంది అమ్మాయి వెంటనే వాళ్ళ లవర్కి కాల్ చేసి వచ్చేరా వెయిట్ చేస్తున్నా రారా అని కెలిగిద్ది. ఇంకేముంది వీడికి ఆగదగా ఇంకా ఆ లవర్ గాడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. అలా వచ్చాక ఇంకేముంది మనకు తెలిసిందేగా, శుభ్రంగా బెడ్ మీద దొల్లాడుతూ ఉంటారు. ఇంతలోపు వాళ్ళ హస్బెండ్కి అనుమానం వచ్చి ఇంటికి వచ్చేస్తాడు, బెల్ కొడతాడు. ఇంకేముంది లోపల వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ బెడ్షీట్ని ఒక తాడులాగా కట్టి వాళ్ళు ఎవరిని ఎలాగైనా కింద పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది పైన పాపం. పాపం బట్టలు వేసుకునే సమయం కూడా లేదు పాపం వాడికి. అలా దిగుతూ ఉండగా ఈ లోపు వాళ్ళ హస్బెండ్ లోపలికి వచ్చేస్తాడు. ఇంకేముంది వాళ్ళ హస్బెండ్ ఎలాగైనా వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకేముంది ఆ లవర్గాడు కింద దిగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కిందకి దిగలే పైకి ఎక్కలేక నాన్న తిప్పలు పడుతూ ఉంటాడు గాళ్ళు, ఎలాగోలా కింద పడతాడు. ఇంకేం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందేగా. ఫ్రెండ్స్ మీరైతే తన హస్బెండ్ ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు ఆ లవర్ గారిని? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, ఇతను ఏం చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తల బాదుకుంటున్నాను అసలు ఏం చేస్తున్నారో బాబు వీడు అని. మీకేమైనా అర్థమైతే కొద్దిగా నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అర్థం చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇలాంటి ఫన్నీ వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకువస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా.